హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను యాంగులర్ లోని కాంపోనెంట్ కమ్యూనికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో కాంపోనెంట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అని అంటే, యాంగులర్ లో ఒక కాంపోనెంట్ లో ఉన్న డేటాని ఇంకొక కాంపోనెంట్ లో యూజ్ చేయడం ఎలాగా, ఆ ఒక కాంపోనెంట్ లో మోడిఫై అయితే దాన్ని ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో దాంట్లో ప్రతి చోట మోడిఫికేషన్ అనేది ఎలా జరగాలో చూద్దాం. సో మనకి ఈ కాంపోనెంట్ కమ్యూనికేషన్ చెప్పుకునే ముందు, ఇప్పుడు యాంగులర్ లో కాంపోనెంట్ కి టైప్ స్క్రిప్ట్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటుంది కదా. సో డేటా అంటే ఏంటి అని అంటే, ఇక్కడ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో మనం రాసిన వేరియబుల్స్, సెల్ ప్రాపర్టీస్ అంటారు, వీటినే డేటా అంటారు. ఈ డేటాని, సో ఇది యాప్ కాంపోనెంట్ కాబట్టి యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్టిఎంఎల్ లో నేను ఇలా యూజ్ చేయొచ్చు, ఇక్కడ టైటిల్ అనే వేరియబుల్ యూజ్ చేశాను. కానీ నేను ఈ యాప్ కాంపోనెంట్లో ఉండే వేరియబుల్ టైటిల్ని ఇంకొక కాంపోనెంట్ తీసుకున్న హెచ్టిఎంఎల్, సపోజ్ నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది, టైటిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ హెడర్ కాంపోనెంట్ అని వచ్చింది. అంటే ఇక్కడ మన హెడర్ కాంపోనెంట్ యొక్క హెచ్టిఎంఎల్ లో టైటిల్ అనే వేరియబుల్ యూజ్ చేయాలని అంటే ఆ వేరియబుల్ ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, హెడర్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉండాలి. కానీ మనకు అక్కడ వేరియబుల్ లేదు. కానీ ఇక్కడ మనకి వేరియబుల్ ఎక్కడ ఉంది, యాప్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి కమ్యూనికేషన్ జరగాల్సిన వేస్, డిఫరెంట్ పాసిబుల్ వేస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ది ఏంటి అని అంటే, పేరెంట్ టు చైల్డ్ అనమాట. సో పేరెంట్ టు చైల్డ్ అంటే ఏంటి అని అంటే, ఒక కాంపోనెంట్ ని పేరెంట్ అని ఇంకో కాంపోనెంట్ ని చైల్డ్ అని ఎప్పుడు అంటాము అని అంటే, ఒక కాంపోనెంట్ యొక్క టైప్ హెచ్టిఎంఎల్ లో వేరే కాంపోనెంట్ యొక్క సెలెక్టార్ ని యూజ్ చేస్తే. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూసినట్టు, ఇక్కడ యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇప్పుడు నేను హెడర్ కాంపోనెంట్ యూజ్ చేయాలి అని అంటే నేను ఏం యూజ్ చేస్తాను, హెడర్ యొక్క సెలెక్టర్ని యూజ్ చేస్తాను. సో దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ యాప్ కాంపోనెంట్ అనేది పేరెంట్ అవుతుంది, హెడర్ కాంపోనెంట్ అనేది చైల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం యాప్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న వేరియబుల్ హెడర్ కాంపోనెంట్ యొక్క హెచ్టిఎంఎల్ లో యూజ్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. అలా రాకుండా ఉండాలి అని అంటే, మనం ఇన్పుట్ పేరెంట్ టు చైల్డ్ ని, పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్ ని యూజ్ చేయాలి. అలా చేయాలి అని అంటే మనకి యూజ్ అయ్యేది ఏంటి అని అంటే, అట్ ది రేట్ ఇన్పుట్ డెకరేటర్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ చైల్డ్ టు పేరెంట్. చైల్డ్ టు పేరెంట్ అంటే ఏంటి అని అంటే, మనకి ఇక్కడ ఈ సినారియో తీసుకున్నట్టయితే ఈ యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లో మనం యాప్ హెడర్ ని యూజ్ చేస్తున్నాం. దీని మీనింగ్ ఏంటి, యాప్ హెడర్ అనేది చైల్డ్ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్ అనేది పేరెంట్. సో హెడర్ కాంపోనెంట్ చైల్డ్ కదా. ఇప్పుడు నేను హెడర్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో సో ఇక్కడ నేను ఈ హెడర్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నా, జస్ట్ టైటిల్ అనే ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నా. టైటిల్ లో జస్ట్ డెమో అని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఈ టైటిల్ అనే వేరియబుల్ ఎక్కడ తీసుకున్నాం, హెడర్ కాంపోనెంట్. ఈ హెడర్ కాంపోనెంట్ లో ఉన్నదాన్ని ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్టిఎంఎల్ లో యూజ్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఇక్కడ టైటిల్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వేరియబుల్ నేమ్ ని మారుస్తున్నా. సో టెస్ట్ అనే వేరియబుల్ ని తీసుకుంటున్నా. ఈ టెస్ట్ అనే వేరియబుల్ ని నేను హెడర్ కాంపోనెంట్ లో డిక్లేర్ చేశాను. సో కాబట్టి నేను హెడర్ కాంపోనెంట్ లో ఇక్కడ టెస్ట్ అని యూజ్ చేయొచ్చు. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, హెడర్ కాంపోనెంట్ లో కాకుండా యాప్ కాంపోనెంట్ లో హెచ్టిఎంఎల్ లో యూజ్ చేయాలి. అంటే ఇక్కడ, సో ఇక్కడ టెస్ట్ అని యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు, టెస్ట్ అనే వేరియబుల్ మనకి ఎక్కడ ఉండాలి, ఇక్కడ యూజ్ చేయాలి అని అంటే ఈ యాప్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ లో టెస్ట్ అనే వేరియబుల్ ఉండాలి. సో టెస్ట్ అనే వేరియబుల్ ఉండాలి, కానీ మనకి ఇక్కడ లేదు, అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. ఈ సినారియో ఏంటి అని అంటే, చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్. సో చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్ కి కమ్యూనికేషన్ జరగాలి అని అంటే మనకి త్రీ వేస్ ఉంటాయి. ఫస్ట్ ది ఏంటి అని అంటే, అట్ ది రేట్ అవుట్పుట్ అని యూజ్ చేస్తామంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే అవుట్పుట్ డెకరేటర్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్. సో చైల్డ్ సెలెక్టర్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో దానికి ఒక వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్ ద్వారా ఆ కాంపోనెంట్ లో ఉన్న
అన్ని ప్రాపర్టీస్ చైల్డ్ యొక్క అన్ని ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు పేరెంట్లో. నెక్స్ట్ వ్యూ చైల్డ్ అనే డెకరేటర్. ఈ త్రీ కాన్సెప్ట్స్ మనకి చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ కేసు ఏంటి అని అంటే అన్రిలేటెడ్ కాంపోనెంట్స్. అంటే ఇప్పుడు నేను టూ కాంపోనెంట్స్ తీసుకుంటున్నా, కాంపోనెంట్ వన్ కాంపోనెంట్ టూ. ఏ ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ యూజ్ చేయాలి, అంటే పేరెంట్ టు చైల్డ్ రిలేషన్ అనేది ఇక్కడ ఉండదు. సో ఇలాంటి కేసులో మనకి కమ్యూనికేషన్ జరగాలి అని అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ కి సర్వీసెస్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఈ యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్టిఎంఎల్ లో యాప్ హెడర్ పెట్టాను కాబట్టి హెడర్ అనేది యాప్కి చైల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను అది పెట్టలేదు కానీ నాకు ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ జరగాలి, అలాంటి కేసెస్లో సర్వీసెస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం సింపుల్గా పేరెంట్ టు చైల్డ్ అనేది ఎలా జరగాలో చూద్దాం. పేరెంట్ టు చైల్డ్ అంటే ఏంటి అని అంటే పేరెంట్ కాంపోనెంట్లో టైప్ స్క్రిప్ట్లో ఉన్న వేరియబుల్స్ని ప్రాపర్టీస్ని చైల్డ్ కాంపోనెంట్లో మనం ఎలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ యాప్ కాంపోనెంట్ని పేరెంట్ అనుకుంటున్నాం కదా, అంటే యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్టిఎంఎల్లో హెడర్ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని యూజ్ చేసాం. సో ఇప్పుడు మనకి హెడర్ అనేది చైల్డ్, యాప్ అనేది పేరెంట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే యాప్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఒక వేరియబుల్ ఉంది కదా టైటిల్ అని, ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్న చైల్డ్ టైటిల్ అని, ఈ వేరియబుల్ కి సమ్ వాల్యూ ఇస్తున్న సో హెడర్ కాంపోనెంట్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఈ వేరియబుల్ ని నేను ఎక్కడ యూజ్ చేయాలి అని అనుకుంటున్నా, హెడర్ కాంపోనెంట్ లో. హెడర్ కాంపోనెంట్ లో ఈ వేరియబుల్ ని యూజ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ వేరియబుల్ అనేది ఎక్కడ ఉండాలి, హెడర్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో. సో హెడర్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో మనం చైల్డ్ టైటిల్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాం. కానీ మనకి దీనికి వాల్యూ ఎక్కడి నుంచి రావాలి అని అంటే పేరెంట్ కాంపోనెంట్. ఆ పేరెంట్ కాంపోనెంట్ ఏంటి, యాప్ కాంపోనెంట్. సో ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి రావాలి. అలా రావాలి అని అంటే మనకి యూజ్ అయ్యేది ఇన్పుట్ డెకరేటర్. సో ఎట్ ది రేట్ ఏ డెకరేటర్ అయినా యూజ్ చేయాలంటే ఎట్ ది రేట్ సింబల్ యూజ్ చేయాలి. సో పేరెంట్ నుంచి చైల్డ్కి రావాలి అని అంటే ఒక డేటా, చైల్డ్ కాంపోనెంట్లో ఎట్ ది రేట్ ఇన్పుట్ అని యూజ్ చేసి ఏ డేటా అయితే మనకు కావాలనుకుంటున్నామో ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. దాని యొక్క టైప్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ స్ట్రింగ్ అని ఇస్తున్నా కాలం పెట్టి, ఇప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. ఏమి వస్తుంది అని అంటే ఇన్పుట్ అనేది లేదు అని. ఏ డెకరేటర్ యూజ్ చేయాలి అని అన్నా ఎట్ ది రేట్ సింబల్ కంపల్సరీగా యూజ్ చేయాలి. దాన్ని మనకి యాంగులర్ కోర్ లైబ్రరీలో దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాంపోనెంట్ ఎలా అయితే బై డిఫాల్ట్ ఇంపోర్ట్ అయి ఉంటుందో అట్ ది రేట్ ఆఫ్ ఇన్పుట్ అనేది కూడా మనం తీసుకురావాలి యాంగులర్ కోర్ లైబ్రరీలో. సో ఈ డెకరేటర్స్ అనేవి ఒక ఫంక్షన్స్. సో ఇక్కడ ఇన్పుట్ అనేది ఒక డెకరేటర్ ఫంక్షన్ రాసాము, దాంట్లో వేరియబుల్ చైల్డ్ టైటిల్ అని ఇచ్చాము. దీని వాల్యూ మనం ఇక్కడ ఇనీషియలైజ్ చేయట్లే, ఎందుకు మనకి దీని వాల్యూ దీంట్లో లేదు, పేరెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉంది. అక్కడి నుంచి మనం ఇక్కడికి తెచ్చుకోవాలి అని అంటే ఫస్ట్ స్టెప్ చైల్డ్ కాంపోనెంట్లో ఎట్ ది రేట్ ఇన్పుట్ అని ఇచ్చి ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఆ వేరియబుల్ నేమే ఈ ఈ చైల్డ్ యొక్క టైప్ స్క్రిప్ట్లో యూజ్ చేసాం. ఇప్పుడు మనకి దీంట్లోకి వాల్యూ ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్లో చైల్డ్ సెలెక్టర్ని యూజ్ చేసేటప్పుడు అక్కడ ఇన్పుట్ అని యూజ్ చేసి ఏ వేరియబుల్ అయితే ఇచ్చామో ఆ వేరియబుల్ ఎక్కడ ఇవ్వాలి. ఈ వేరియబుల్లోకి ఏ వాల్యూ వెళ్ళాలి, పేరెంట్ దగ్గర ఉన్న వాల్యూ. పేరెంట్ దగ్గర ఉన్న వాల్యూ అంటే పేరెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్లో ఉన్నది. సో ఇక్కడ నేను సి టైటిల్ అని ఇస్తున్నా. ఇక్కడ ఉన్న సి టైటిల్ అనే వేరియబుల్ వాల్యూ చైల్డ్ కాంపోనెంట్లో ఉన్న చైల్డ్ టైటిల్ అనే దాంట్లోకి రావాలి. సో ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి అని అంటే సి టైటిల్ అని ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి సో ఇప్పుడు మనకి ఎర్రర్ ఏమొచ్చిందంటే టైటిల్ డజంట్ ఎగ్జిస్ట్ అని హెడర్ కాంపోనెంట్. సో హెడర్ యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకున్నట్టయితే నేను దీంట్లో సేవ్ చేయలేదు, చైల్డ్ టైటిల్ అని యూజ్ చేశాక. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ తీసుకున్నట్టయితే యాప్ యాప్ రూట్ కాంపోనెంట్, హెడర్ కాంపోనెంట్ రెండు వచ్చినాయి. సో ఇక్కడ నేను ఒక డివి తీసుకుని పెడుతున్నా, డివి తీసుకుంటే మనకి సెపరేట్ లైన్లో వస్తాయి. సో యాప్ రూట్ కాంపోనెంట్, హెడర్ కాంపోనెంట్. సో ఇక్కడ మనకి ఈ యాప్ కాంపోనెంట్ యొక్క
టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఆ వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ వాల్యూ మారుస్తున్నా, ఇక్కడ నేను టెస్ట్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే అక్కడ కూడా మనకి టెస్ట్ అని వస్తుంది. ఈ సి టైటిల్ అనే వేరియబుల్ అప్డేట్ అయిన ప్రతిసారి మనకి ఈ హెడర్ కాంపోనెంట్లో ఈ చైల్డ్ టైటిల్ అనే వేరియబుల్ అప్డేట్ అయిపోతుంది. అది ఎలా అప్డేట్ అవుతుంది అని అంటే, మనం పేరెంట్ కాంపోనెంట్ అయిన యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్టిఎంఎల్ లో ప్రాపర్టీ బైండింగ్ అప్లై చేస్తాం. ప్రాపర్టీ బైండింగ్ అంటే ఏంటి అంటే, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ మనం ఈ కాంపోనెంట్ సెలెక్టర్ యొక్క ప్రాపర్టీస్ అంటున్నాం అని అంటే, దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ కాంపోనెంట్ లో ఉండే టైప్ స్క్రిప్ట్ లో ఉండే వేరియబుల్స్ అన్ని. సో ఈ యాప్ హెడర్ అనేది టైప్ స్క్రిప్ట్ ఫైల్ కదా. సో హెడర్ కాంపోనెంట్ అనే టైప్ స్క్రిప్ట్ ఫైల్లో చైల్డ్ టైటిల్ అనేది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి వాల్యూ మనం ఇక్కడ బైండ్ చేస్తున్నాం. దీనికి ఎక్కడి నుంచి రావాలి, యాప్ కాంపోనెంట్ యొక్క వేరియబుల్, యాప్ కాంపోనెంట్లో సి టైటిల్ అనే వేరియబుల్ రావాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏ డేటా అయితే ఇక్కడ మనం పేరెంట్ నుంచి పాస్ చేయాలని అనుకుంటున్నామో దాన్ని ఈక్వల్ టుకి రైట్ సైడ్ అవ్వాలి. ఏ డేటాని మనం చైల్డ్లో యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఇచ్చి ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో అదే చైల్డ్ కాంపోనెంట్లో సేమ్ ఇన్పుట్ తర్వాత సేమ్ నేమ్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనకి ఎర్రర్ రాదు. ఇప్పుడు నేను ఒక లెటర్ తీసేసాను, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది, చైల్డ్ టైటిల్ ఈజ్ నాట్ ఏ నౌన్ అని. సో ఇప్పుడు మనం రెండు సేమ్ ఇస్తేనే మనకి ఎర్రర్ రాదనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో నేను చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.